49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అన్నయ్యకు తాతగారి ఆశీర్వాదం ఉంది. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రార్థనలు అన్నయ్యకు కావాలి. అన్నయ్య కోలుకుంటారు. ఆయనకు వైద్యంతో పాటు ఆత్మబలం, మనోబలం ఉన్నాయి. వాటికి అభిమానుల ఆశీర్వాదం కూడా తోడవ్వాలి. అన్నయ్య బతుకుతాడు, బతకాలి అని మనసారా కోరుకున్న జూనియర్ ఎన్టీఆర్ కన్నీటి పర్యంతం అవుతున్నాడు. తమ ఆశలు ఆవిరి చేసిన అన్నయ్య భౌతిక కాయాన్ని చూసి కంటతడి పెడుతున్నాడు. తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్ సొంత అన్నదమ్ములు. అంతకు మించిన అనుబంధం వాళ్ల మధ్య ఉంది. వయసులో 3 నెలలు పెద్దవాడైన తారకరత్నను అన్నయ్య అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచేవాడు. అన్నయ్య కోలుకుంటాడని ఎంతో ఆశపడ్డాడు. ఆరోగ్యంగా ఇంటికి రావాలని ప్రార్థనలు చేశాడు. కానీ కాలం కనుకరించలేదు, దైవం జాలి చూపలేదు, ప్రార్థనలు ఫలించలేదు. ఇరవై 23 రోజుల పాటు మృత్యు పోరాటం చేసి మరణించిన నందమూరి తారకరత్న భౌతిక కాయాన్ని బెంగళూరు నుంచి తరలించి హైదరాబాద్ మోకిలలోని ఆయన స్వగృహంలో ఉంచారు. తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శించడానికి నందమూరి వంశీయులు, బంధువులు తరలి వస్తున్నారు. అన్నయ్య కడసారి చూపు కోసం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడికి చేరుకున్నారు. అన్నయ్యను విగత జీవిగా చూసి ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టాడు. తారకరత్న బెంగళూరులోని ఎన్హెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో నందమూరి తారకరత్నం చూసేందుకు ఆయన తమ్ముడు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. తారకరత్న ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్న అభిమానులకు అక్కడి సిచ్యువేషన్ని వివరించారు. తన అన్నయ్య త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కోరుకున్నాడు. అందుకు అభిమానులు ప్రార్థనలు కూడా చాలా చాలా ముఖ్యమని చెప్పవచ్చారు ఆయన. నిదానంగా కోలుకుంటాడు, మా అన్నయ్య మళ్ళీ మమ్మల్ని పలకరిస్తాడు, మాతో కలిసి కూర్చొని కబుర్లు చెప్తాడు అని చాలా నమ్మకంగా అన్న రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో తారకరత్న మరణ వార్త ఎన్టీఆర్తో పాటు నందమూరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఎన్టీఆర్ అన్నయ్య భౌతిక కాయాన్ని చూసి మాట్లాడలేని స్థితిలో తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్తో పాటు అతని కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుందాం.